సార్, గత టీడీపీ ప్రభుత్వంలో వాస్తవానికి మీరు ఏదో ఒక క్యాబినెట్ పదవి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు, కానీ అది చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వలేదు. అది రాకపోవడం వల్ల మీరు కానీ మీ ఫాలోవర్స్ కానీ మీ సపోర్టర్స్ కానీ మీ అభిమానులు కానీ చాలామంది నిరాశ చెంది ఉన్నారు. దానిపై మీరేమంటారు? నేను 82లో ఫస్ట్ కన్వీనర్ ఈ గోదావరి జిల్లాలో, విశాఖపట్నం నుంచి గోదావరి జిల్లాలంతా నేను చూశాను. కన్వీనర్గా అనేక మందిని రాజకీయాల్లో తీసుకొచ్చాను. రామారావు గారితో చనువుగా పనిచేశాను. ఫస్ట్ క్యాబినెట్లో ఇవ్వలే, ఎందుకంటే చిన్న క్యాబినెట్, సామాజిక ఈక్వేషన్ తక్కువ, 13-15 మందితోటే క్యాబినెట్ ఉండటంలో ఆ రోజున ఇవ్వలేదు. తర్వాత నన్ను గుర్తింపు గౌరవించడం కోసం ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి రామారావు గారు చైర్మన్గా నేను చైర్మన్గా మంచి గణనీయమైన అభివృద్ధి చేశాం. 5-6 సంవత్సరాల్లో ప్లానింగ్ బోర్డు అనే దానికి ఒక మంచి శక్తిగా రూపుదిద్దాం. అసలు రంగు రుచి వాసన లేని ప్లానింగ్ బోర్డుని చక్కగా తీర్చిదిద్దాం. తర్వాత మరలా ఆయనకు లిమిటేషన్లో ఎక్స్పెన్షన్లో మనకి ఇవ్వలే. 95లో నాకు ఇచ్చారు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఇచ్చారు రామారావు గారు. చివరి క్యాబినెట్లో నేను మంత్రిగా ఒక 7 ఏళ్ళు పనిచేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు తర్వాత నాకు ఇప్పుడు చంద్రబాబు గారు ఏ పోస్ట్ ఇవ్వలేరు. ఏదో బీఫార్మ్ ఇస్తారు, ఎమ్మెల్యేగా నేను గెలవటం వెళ్ళటం జరుగుతుంది, కానీ ఇతరత్ర ఏ కమిటీలో మెంబర్గా కానీ లేకపోతే చైర్మన్గా కానీ లేకపోతే మినిస్టర్గా కానీ నాకు అవకాశం, నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. సరే, నా నన్ను ఉపయోగించుకోలేదని నేను అనుకుంటాను. కానీ మీ అభిమానులు అందరూ మాత్రం మీకు వస్తే బాగుంటుందని చాలామంది, ఇక్కడే కాదు రాష్ట్రమంతా అనేక సామాజిక వర్గాల్లో ఆయన దూకుడుగా కార్యకర్తలకు అందుబాటులో చేస్తాడు, సబ్జెక్ట్ ఉంది, ఎనాలిసిస్ చేస్తాడు, ముందుకు తీసుకెళ్తాడనే భావన అందరిలో ఉంది. మీడియా మిత్రులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయన ఎలివేషన్ ఇచ్చి ఉపయోగించుకోవడంలో, ప్రభుత్వంలో ఒక పార్టీ చేసుకోవడంలో ఎక్కడో వైఫల్యం చెందుంటారు. అయితే నేను అసెంబ్లీలో కానీ బయట కానీ, నేను మినిస్టర్గా లేకపోతే ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు నేను మంత్రిగా లేకపోయినా అసెంబ్లీలో అనర్గళంగా వాగ్దాటి వెళ్ళాం. తర్వాత కూడా మొన్న 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నా పని నేను చేసుకున్నాను. అసెంబ్లీలో ఎప్పుడు మై పర్ఫార్మెన్స్ బయట పార్టీకి కానీ పార్టీ బయట కానీ యాక్టివ్గా పనిచేసాం. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల కొంచెం స్లో డౌన్ అంటే ఏం లేదు. సరే, సోషల్ మీడియాలోనూ డిబేట్లోనే వెళ్ళటం, అందరికంటే చురుగ్గా పాల్ పెట్టడం, స్టడీ చేయడం చేస్తున్నాం, కానీ జనంలో తిరగడం తగ్గింది. ఎందుకంటే వయసు రీత్యా మాకున్న ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యల వల్ల ఇదివరకు తిరిగినంత స్పీడ్గా తిరగని మాట యదార్థం. నాకు కూడా లోటు కనపడుతుంది, ఎందుకంటే రోజు పొద్దున్నే లేచి జనంలో తిరిగేవాళ్ళం, కాళ్ళకి బల్పం కట్టుకు తిరిగేవాళ్ళం, వాళ్ళకి కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. చూద్దాం కొంచెం సమస్య పరిష్కారం. నన్ను పదవి ఉన్నా లేకపోయినా నా గుర్తింపు నాకు ఉంటుంది. బుచ్చి చోదరు అంటే రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా బుచ్చి చోదరు దర్శనం. కొంతమందికి పదవి అలంకారం, నాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య నిలబడుతుంది.